హైదరాబాద్ జిల్లాలో కూడా బాలుడి మిస్సింగ్ పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాలుడి ఆచూకీ కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు మహీధర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. ట్యూషన్ కి వెళ్లే క్రమంలో బైకర్ ను లిఫ్ట్ అడిగాడు బాలుడు. బైక్ ఎక్కి మీర్పేట క్రాస్ రోడ్ దగ్గర దిగాడు. అక్కడ బండి దిగుతున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఆ తర్వాత బాలుడి ఆచూకీ కనిపించలేదు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు. తమ బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న ట్యూషన్ కి రోజు వెళ్ళొస్తుంటాడు మహీధర్. కానీ ఇలా మిస్ అయిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు బాలుడు మిస్ కావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు పేరెంట్స్. నిన్న పొద్దున నిన్న సాయంత్రం పోయి ఇప్పటిదాకా నా బాబు ఇంటికి రాలేదు. మహీధర్ రెడ్డి మిస్సింగ్ పై తమకు ఎవరిపైనా అనుమానం లేదంటోంది తల్లి. ఎవరి మీద డౌట్ లేదు మేడం. అసలు నా బాబు ఎక్కడికి పోడు, అసలు నేను లేకున్నా కానీ ఇంట్లో డోర్ పెట్టుకొని ఉంటాడు. అసలు ఎక్కడ వెళ్ళాడు నా బాబు? అసలు మేము ఎక్కడికన్నా బయటికి వెళ్తే కూడా మేము వచ్చేదాకా ఇంట్లోనే తాళం వేసుకొని ఉంటాడు. మళ్ళీ ఆయన గేటు కూడా తీయడు. అసలు ఒక బ్యాండ్ కొడితే కూడా పోయి ఆయన ఎక్కడో కిచెన్లో ఉంటాడు. అసలు అంత భయపడతాడు, ఆయనకు అంత భయం ఉంటుంది. అసలు ఆయన ఎక్కడ ఓడు మేడం? అసలు ఎప్పుడు లేదు. అసలు ఫస్ట్ టైం జరిగింది ఇలాంటిది.